సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం రేపిన చిన్నారి కిడ్నాప్ వ్యవహారంను ఆర్పీఎఫ్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. మహిళ వద్ద నుంచి బాలుడిని ఎత్తుకెళ్లి తీసుకెళ్లిన మహిళను పట్టుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మహిళని వద్ద బాబును గుర్తించిన మరో నిందితురాలు తల్లిని మచ్చక చేసుకుంది. ఆప్యాయంగా పలకరింపు మాటలతో నమ్మిన ఆ తల్లి బాబుని మహిళకు అప్పగించి పక్కకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి మహిళ బాబును ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. బాబు కిడ్నాప్ వ్యవహారంపై తల్లి ఆర్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ సిబ్బంది 4 ప్రత్యేక టీంలతో గాలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని తీసుకెళ్లిన మహిళను గుర్తించారు. సికింద్రాబాద్ నుంచి ఆటోలో బాలుడితో సహా మాయమైనట్లు తేల్చారు. ఆమె వెళ్లి ఆటోను గుర్తించి కవాడిగూడలో పోలీసులు పట్టుకున్నారు. బాబును తల్లికి అప్పగించారు. నర్సాపూర్ నుంచి బెంగళూరు వెళ్ళడానికని నర్సాపూర్ నుంచి ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్లో డీబోర్డ్ అయింది. అయిన తర్వాత గేట్ నెంబర్ 3 దగ్గర టికెట్ కౌంటర్ దగ్గర సేడం వెళ్ళడానికి వాడి ట్రైన్లో టికెట్ తీసుకోవడానికి ఆ బాయ్ని ఎత్తుకొని నిలబడి ఉన్నది. మెయిన్ వైల్ ఇంకొక అన్నోన్ ఫీమేల్ ఈ మారగమ్మ అనే లేడీ దగ్గరికి వచ్చి రష్ చాలా ఉంది కదా మాటలు కలిపి ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడిన సందర్భంలో నేను కూడా సేడామే వెళ్తున్నాను చెప్పింది. చెప్పిన తర్వాత రష్ చాలా ఉంది కదా క్యూ చాలా పెద్దగా ఉంది బాబుని నేను ఎత్తుకుంటే నాకు ఇచ్చేయండి నువ్వు వెళ్ళి టికెట్ తెచ్చుకో సేడామ్ వెళ్ళడానికి అని ఈ మారగమ్మకు చెప్పడం జరిగింది. అది నమ్మి ఈమె ఆ 1 ఇయర్ బాయ్ని ఆ అన్నోన్ ఫీమేల్కి ఇచ్చేసి తను టికెట్ క్యూలో నిలబడి టికెట్ తీసుకొని వచ్చేసరికి ఒక 10 నిమిషాల టైం అయింది. తర్వాత సరౌండింగ్స్లో వెతికితే ఈ లేడీ అండ్ బాయ్ కనపడలేదు. ఇమ్మీడియట్గా ఆ క్యూ దగ్గర కిడ్నాప్ నుంచి బాలుడిని రక్షించిన ఆర్పీఎఫ్ సిబ్బందికి అందరూ అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి గంటల వ్యవధిలోనే కిడ్నాప్ వ్యవహారంను ఛేదించడంపై సంతోషం వ్యక్తం చేశారు.